అందరికీ నమస్కారం. నేను మీ మధ్య మడి వినరత్నం. ఈరోజు మన పిలినందు వైఎస్ఆర్ చేతికి సంబంధించి మరో కొత్త వెరిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని అందరూ చేసుకోండి. ఇది ఓకే, దీన్ని ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఈ వెరిఫికేషన్ అంటే ఏమిటి, ఈ కొత్త వెరిఫికేషన్లు ఏ ఆప్షన్లు ఇచ్చారు అనే విషయాన్ని మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకే, ఈరోజు తారీఖు ప్రకారం 28వ తారీఖున ఈరోజు వచ్చిన ప్రధానమైన అప్డేట్ ఇది. ఓకే, అదేంటంటే ట్యాగింగ్ ఆఫ్ అర్బన్ ప్రాపర్టీ అండ్ ఎలక్ట్రిసిటీ అన్నారు. ఓకేనా, అసలు ఈ వెరిఫికేషన్ అనేది ఎవరికి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఏం చేసాము, వైఎస్ఆర్ చేతికి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు సచివాలయంలో అప్లై చేసుకున్నారు. ఓకే, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి, అదేవిధంగా గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నామో వాళ్ళకి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్లో క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం ఇచ్చాం. ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ చేతికి, ఓకే, కొత్త లబ్ధిదారులకి, అదేవిధంగా పాత లబ్ధిదారులకి అందరికీ కూడా కొత్తగా వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే, దీనికి సంబంధించి పట్టణాల్లో నివసించే వారికి సంబంధించి, అర్బన్ ప్రాపర్టీ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి అప్డేట్ ఇది. అదేంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ చేతికి ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో ఆ పేర్లన్నీ కూడా సచివాలయంలో ఆ ఆప్షన్ కింద ఎనేబుల్ అయ్యండి. ఓకే, అక్కడ మొట్టమొదటిగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఆప్షన్ వచ్చింది. అందులో ఏంటంటే ఆ వాలంటీర్కి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ చేత, వాళ్ళు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఆ పేర్లన్నీ వచ్చున్నాయి. ఓకే, వారికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఏ కుటుంబం అయినా ఏ ఇల్లు అయినా వాళ్ళు బాడిగింట్లో ఉన్నా లేదా సొంత ఇంట్లో ఉన్నా కరెంటు మీటర్ అనేది వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ కరెంటు మీటర్ వాళ్ళు ఇప్పుడు ఏది వాడుతున్నారు, ఆ కరెంటు మీటర్ ఇక్కడ ఎంటర్ చేయండి అనే కొత్త ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ కొంతమంది అనుకుంటారు, అన్న మాకు సొంతలు లేదు, మేము బాడిగింట్లో ఉన్నాం కదా, మా ఆధారాలపైన ఎటువంటి కరెంటు మీటర్ లేదు, మేము ఇప్పుడు కరెంటు మీటర్ ఏది ఇవ్వాలన్నా అని అడుగుతూ ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఇంట్లో ఏదైతే వాడుతూ ఉన్నారో దాని వరకే ఇవ్వాలి. ఓకేనా, అది మీకు సంబంధించిందైనా మీ ఓనర్కి సంబంధించిందైనా పర్వాలేదు, మీరు బాడిగింట్లో ఉన్నా కూడా పర్వాలేదు, ఆ మీటర్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదే ట్యాగింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించి, ఓకే, ప్రాపర్టీకి సంబంధించి అసెస్మెంట్ నెంబర్ అనేది అది ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా కొంతమంది అడుగుతారు, మాకు సొంత ఇల్లే లేదు, మీ అసెస్మెంట్ నెంబర్ మాకు ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఏ ఇంట్లో అయితే బాడుకున్నారో ఆ ఇంటికి సంబంధించిన అసెస్మెంట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఆ అసెస్మెంట్ నెంబర్ మాకు ఎలా తెలుస్తుందంటే మీరు దీనికి సంబంధించి మీ సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీ ఉంటారు. ఓకే, వాళ్ళు ఈ ప్రాపర్టీ సంబంధించి అసెస్మెంట్ నెంబర్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. లేదా మీరే కూడా తెలుసుకోవచ్చు అంటే మీకు పురసేవ అనే మొబైల్ యాప్ ఉంది, అందులో ఆ డోర్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఇంటికి ఓనర్ ఎవరు అసెస్మెంట్ నెంబర్ అని కూడా వస్తుంది. ఓకేనా, ఆ విధంగా ఇప్పుడు వచ్చిన వెరిఫికేషన్లో ఖచ్చితంగా వాళ్ళు రెంటెడ్లో ఉన్నా ఓన్ హౌస్లో ఉన్నా కూడా ఇప్పుడు చెప్పిన ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీని ఎంటర్ చేయాలి. అక్కడ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ అడుగుతుంది రెండు ఆప్షన్లు. ఓకే, ఈ లబ్ధిదారుడు ఓన్ ఇంట్లో ఉన్నాడా లేదా రెంటెడ్గా ఉన్నా అడుగుతుంది. ఓకే, రెంటెడ్ అయితే రెంటెడ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వాడే కరెంటు మీటర్ ఏదైతే ఉందో అది రాయాలి. ఓకే, అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళు ఓనా లేదంటే రెంటెడ్లో ఉన్నారు అంటారు, రెంటెడ్గా ఉంటే రెంటెడ్ అని రాసి వాళ్ళు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో ఆ అసెస్మెంట్ నెంబర్ అనేది అక్కడ రాయాల్సుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇదండి వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఈరోజు వచ్చిన అప్డేట్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరైతే ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించుకునేసారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇది చేసుకోవాలని అయితే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఏ విధంగా వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించి మీకు వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు అడగని పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు, లేదా మీ వాలంటీర్ని అడిగి తెలియజేస్తారు. ఓకే, ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, చాలామంది తెలియజేసుకోండి, అని షేర్ చేసుకుని అందరికి ఉపయోగపడుతుంది. ఓకే, ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్య మడుగు నీరత్నం.